అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రాయలసీమ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్కూల్ పక్కనే పెట్రోల్ బంక్ ఉందని, ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. దాదాపు 47 రోజులుగా ఆర్ఎస్వై నాయకులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. నారాయణ స్కూల్ మీద ఇప్పటికే 47 రోజులు చేరుకున్నాయి రిలే నిరాహార దీక్షలు. 26వ తారీఖున డిప్యూటీ డిఓ గారు వచ్చారని సమాచారం మేరకు ఆర్ఎస్వై నాయకులు స్కూల్లో ఉన్నారని చెప్పి డిప్యూటీ డిఓ గారు అక్కడ మాట్లాడడానికి వెళ్ళారు. పక్కన పెట్రోల్ బంక్ ఉంది, ఏం చేశారు దీని గురించి అని మాట్లాడడానికి వెళ్ళారు. కానీ అక్కడ ఉన్నటువంటి నారాయణ స్కూల్ ఓనరు బిల్డింగ్ ఓనర్ అయినటువంటి యజమాని మా మీద అంటే ఆర్ఎస్వైఎఫ్ నాయకుల మీద ఎట్లా నోటికి ఎంత వస్తే అంత అంటే ఎరికిలా మాదిగా అంటూ కులాలను దేశిస్తూ మాట్లాడారు. అది కరెక్ట్ కాదు అలా మాట్లాడటము. ఎంత ఎంత మంది ఉన్నా అక్కడ అందరినీ కలుపుకొని కొట్టడానికి కూడా ప్రయత్నించారు విశ్వనాథ్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదు, బిల్డింగ్ ఓనర్ విశ్వనాథ్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలా, కేసులు వెంటనే కేసులు కట్టాలని చెప్పి మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఇంతవరకు సిఐ గారు ఎలాంటి స్పందన లేదు మాకు. 3 రోజులు కావస్తుంది, ఈరోజు 30వ తారీఖు 26వ తారీఖు. రాయలసీమ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో దాదాపుగా 47 రోజుల నుంచి చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఈరోజు కదిరిలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ పక్కన ఉన్నటువంటి నారాయణ స్కూల్లో జరుగుతున్న ఫీజు అక్రమాల మీద, అదేవిధంగా పదపకాయలంటూ ఈ కరోనా విలయతాండం చేస్తున్న వేళ ఈరోజు వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి దాదాపుగా 1.5 కోట్ల పైగా 2 కోట్ల నుంచి 2 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. ఈ ఉదాంతాన్ని మొత్తం స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ గారికి, డిఓ గారికి, అదేవిధంగా ఆర్జేడి గారికి కూడా సమర్పించడం జరిగింది. కానీ ఎందుకు ఈ అగ్రవర్ణాలు ఏలుతున్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళ మీద ఈ విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు, చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ మొన్న జరిగిన 26వ తేదీ నారాయణ స్కూల్లో డిప్యూటీ డిఓ గారు వచ్చారు.